అధ్యక్షుడు రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నారు. బడుగు బలహీన వర్గాల వంతుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు పర్యాయాలు ఫ్లోర్ లీడర్గా పేద ప్రజల యొక్క సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తిన గళం ఈ రోజు ముగిపోయింది. ఇద్దరు ఒకేసారి ఎంపీపీలుగా సీపీఎం పార్టీ ఎన్నికైన నాగార్జునసాగర్లో జానకిని ఓడించడంలో ఆయన కీలక పాత్ర పోషించి శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, అక్కడ తరచూ మాట్లాడే మాట ఆయన గోర్భాయి కులవర్యాల ఒకటే అని, ఇటు లంబాడులు కానీ యాదవులు కానీ ఒకే సామాజిక వర్గంగా జీవన విధానంలో ఉండవాళ్ళమని, ఆ నినాదంతో నాగార్జునసాగర్లో ఆయనని ఆ జాతి ప్రజలు గెలిపించారు. బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు నర్సింహ మరణం కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని